నమస్కారం టీఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తత్ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ రకంగా పడుతుంది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ హయగ్రీవ పరబ్రహ్మణే నమ రవి ఈ వారం వచ్చేసి వృషభ రాశిలో ప్రారంభంలో ఉండి పదిహేనో తారీఖు నుంచి మిథున రాశిలో ప్రవేశిస్తాడు అలానే చంద్రుడి యొక్క సంచారం మిథునం కర్కాటకం సింహం కన్యా రాశుల్లో ఉంటుంది కుజుడు కర్కాటక రాశిలో నీచలోను బుధుడు వచ్చేసేసి వక్రించి వృషభ రాశిలోను అదేవిధంగా శుక్రుడు మిథున రాశిలోను గురుడు శని రాశిలో గురుడు శని వచ్చేసేసి మకర రాశిలోను రాహుకేతువులు రాహు వృషభంలోను కేతు వచ్చేసేసి వృశ్చిక రాశిలోను ఈ విధమైనటువంటి సంచారం జరుగుతుంది ఇది మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది ఇక తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు ఇది ముఖ్యంగా వచ్చేసి బుధుడు వక్రించి ఉండటం అదేవిధంగా వచ్చేసి ఎక్కువ గ్రహాలు వక్రం ద్వారా ఉండటం వల్ల అంతేకాకుండా కుజుడు ధనస్థానంలో నీచిలో ఉండటం వల్ల కుజుడి వల్ల కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఇది ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లోనూ కుటుంబ సభ్యుల వల్ల కొన్ని సమస్యలు అలానే కుటుంబంలో అంతర్గతంగా వచ్చేసి ఒక రకమైనటువంటి దిద్దుబాటు చర్యలు ఈ వారం తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉన్నది ఇది గతంలో ఉన్నటువంటి కొన్ని అనుబంధాలను సంబంధాలను ప్రభావితం చేసే విధంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి అంతేకాకుండా రవి మీ రాశిలో ప్రవేశించిన కారణం చేత రవి ఉన్నత స్థితిలో ఉండేటువంటి వ్యక్తులతో కొంత విభేదాత్మకమైనటువంటి స్థితి కలగడానికి ఆస్కారం ఉన్నది న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చిక్కులు బాధించేటువంటి అవకాశం ఉన్నది తద్వారా వచ్చేసి మీకు కొన్ని సమస్యలు బాధించేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు తృతీయ స్థానాధిపతి రవి రాశిలో ప్రవేశించడం శుక్రుడు రాశిలో ఉండటం శారీరకంగా సౌఖ్యాన్ని కొంత ఆనందకరమైనటువంటి ఉల్లాసపూరితమైనటువంటి వాతావరణాన్ని చుట్టూ ఉంచినప్పటికీ కూడా అంతర్గతంగా ఒక రకమైనటువంటి గుబులు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది ఏం జరుగుతుంది ఎదుటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారు మనం ఆలోచించేది లేకుంటే మనం వెళ్ళేటువంటి విధానం సరైందేనా ఇది దీర్ఘకాలికంగా ఎలాంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాంటి అంతర్గతమైనటువంటి మధనం ఈ వారం మీకు కలిగేటువంటి ఫలితంగా చెప్పవచ్చు ముఖ్యంగా వస్తే స్పెక్యులేషన్ మీకు లాభిస్తుంది అని చెప్పవచ్చు కానీ స్పెక్యులేషన్ విధంగా ముఖ్యంగా వచ్చేసి గృహ సంబంధమైనటువంటి షేర్లు కానివ్వండి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మీకు కొంత లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఫలితాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాల కంటే కూడా వ్యాపారమైనటువంటి లేకుంటే తన స్వయం కృషితో ఎదిగేటువంటి ప్రయత్నం చేసే వ్యక్తులకు మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది ఇంకా ప్రయాణ సంబంధమైన విషయాల్లో వీరికి ప్రయాణ సౌక్ష్యం కానీ ప్రయాణంలో కొన్ని అనుకూలతలు లభిస్తాయని చెప్పవచ్చు విదేశీ ప్రయాణ విషయంలో ఆలోచించే వాళ్ళకి విదేశీ ప్రయాణానికి తగినటువంటి అవకాశాలు కలుగుతున్నాయనే చెప్పాలి ఈ విధంగా చూసుకుంటే మిథున్ రాశి వారికి అధికారులు లేకుంటే వచ్చే న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తప్పితే మిగతా విషయాల్లో కొంత సామాన్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది వాద వివాదాలకు ఘర్షణాపూరితమైన వాతావరణానికి కొన్ని ఆస్కారాలు కనపడుతున్నాయి మీతో విభేదించేటువంటి వ్యక్తులు మీ ముందుకు వచ్చి బాహాటంగా మిమ్మల్ని విమర్శించడం కానివ్వండి మీ మీద వచ్చేసేది ఒక రకమైనటువంటి నిందారోపణలు చేయడానికి కానీ ఆస్కారం కలుగుతున్నది ఈ రకమైన పరిస్థితుల్లో కొంత మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సి రావటమో లేకుంటే వచ్చేసి ఒక రకమైనటువంటి సామాజికంగా కొంత ఎదురు ఎదురు ఇబ్బందులు మీకు కలిగేటువంటి అవకాశం ఉంది సామాజికంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి బాహాటంగా విమర్శించేటువంటి వ్యక్తుల వల్ల మీకు కొంత సామాజికంగా మీ పేరు ప్రతిష్టలు దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మిథున రాశి వారికి అనుకూలతలు కలిగించడం కోసం ముఖ్యంగా వచ్చేసి శనిగ్రహ సంబంధమైనటువంటి శాంతులు ఆవశ్యకమని చెప్పి గుర్తించండి అలానే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడికి కూడా కొంత శాంతి పరిహారాలు ఆవశ్యకం మంగళవారం నాడు ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి నిత్యం కూడా దుర్గా సంబంధమైన ఆరాధన మీకు కొంత మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు మీకు ఈ వారంగా కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే ఐదు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య అవుతున్నది ఆకుపచ్చ వర్ణం మంచి అనుకూలతలు కలిగిస్తున్నది దాంతోపాటుగా వచ్చేసి మీరు నిత్యం పూజించవలసిన దుర్గా పూజ మీకు మంచి అనుకూలతలు కలిగిస్తుంది ఇది మిథున రాశికి సంబంధించిన ఫలితాలు